మనం త్రాగుతున్న కోకోకోలా ఎలా తయారు చేయాలి అనేది ఈ ప్రపంచంలో కేవలం ఇద్దరికి మాత్రమే తెలుసు. వాళ్ళిద్దరిని ఒకేసారి ఒకే విమానంలో ప్రయాణించడానికి ఆ కంపెనీ ఒప్పుకోదు. ఎందుకంటే ఒకవేళ ఆ విమానానికి ఏమైనా అయితే ఆ కోకోకోలా ఎలా తయారు చేయాలి అనేది తెలిసిన వారు ఎవరుండరు. మీరు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మన భూమి ఎలా ఉందో చూడాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్లో మైండ్ గీక్ అనే ఛానల్కి కానీ స్పేస్ అండ్ యూనివర్సల్ అఫీషియల్ అనే ఛానల్కి కానీ వెళ్తే ఇంటర్నల్ స్పేస్ స్టేషన్ నుంచి 24/7 లైవ్ వీడియోను చూడవచ్చు. లేదా సింపుల్గా ఈ రెండు యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన లింక్లను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్లను మీద క్లిక్ చేసి కూడా చూడవచ్చు. విత్తనాలు బయట ఉండే ఒకే ఒక పండు స్ట్రాబెర్రీ. కొలంబియాలో 9889 అనే పేరుతో సీతాకోక చిలుకలు ఉంటాయి. ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? వాటికి ఉండే ఒక రెక్క మీద 98, మరొక రెక్క మీద 89 అని మార్జిన్ సహజంగానే ఉంటాయి. రోజుకు 15 సిగరెట్ల పొగ తాగడం వల్ల ఎంత ఆయుష్ తగ్గిపోతుందో, స్నేహితుడు లేకపోవడం వల్ల కూడా అంతే ఆయుష్ తగ్గిపోతుందని ఒక పరిశోధనలో తేలింది. మరి ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలంటే మంచి స్నేహితుడిని ఎంచుకోండి. ఇక్కడ మీరు వరల్డ్ మ్యాప్ని చూస్తున్నారు కదా, ఈ మిగతా భాగంలో నివసించే జనాభా కన్నా ఈ చిన్న సర్కిల్లో ఎక్కువ జనాభా నివసిస్తున్నారు. 1920వ సంవత్సరంలో సామ్యూల్ రిసర్చ్ కై అనే 8 సంవత్సరాల చిన్న పిల్లవాడు 70 మంది చెస్ మాస్టర్లను ఓడించాడు. తను 9 సంవత్సరాల వయసులో ఆ కుర్రోడు 1500 సార్లు చెస్ ఆడితే కేవలం 8 సార్లే ఓడిపోయాడట. తేనెటీగలు ఒకసారి తేనె కోసం బయలుదేరితే దాదాపుగా 75,000 పువ్వులపై వాళ్ళందే అది తిరిగి రాదట. ఈ రోజుల్లో విపరీతంగా పెరిగిపోయిన సెల్ఫోన్ రేడియేషన్, కెమికల్ వాడకం, గ్లోబల్ వార్మింగ్ కారణంగా చాలా వరకు తేనెటీగలు అంతరించిపోయాయి. ప్రపంచ మేధావి అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంచనా ప్రకారం ఈ భూమి మీద తేనెటీగలు పూర్తిగా చనిపోతే కేవలం 4 సంవత్సరంలోనే ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా చనిపోతారట. ఎందుకంటే తేనెటీగలే గనక లేకపోతే మొక్కల మీద ఫలదీకరణం జరగదు. కాబట్టి కొన్ని రోజులకి మొక్కలు, కొంతకాలానికి జంతువులు, చివరికి మనుషులు ఒక్కొక్కరు అంతరించిపోవాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, ఈ 10 ఫ్యాక్ట్లలో ఏ ఫ్యాక్ట్ అమేజింగ్ అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో బెస్ట్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయం ఈ వీడియో కోసం కేటాయించినందుకు చాలా థ్యాంక్స్.